నమస్తే, వెల్కమ్ టు 3D TV న్యూస్. అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయడానికి వీలుగా జడ్చర్ల నియోజకవర్గంలో 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రుణమాఫీకి ఆటంకాలుగా మారిన ఫ్యామిలీ మ్యాపింగ్, ఆధార్ మిస్ మ్యాచింగ్లతో పాటుగా 2 లక్షలకు పైగా రుణాలు కలిగిన ప్రతి రైతును కలిసి వారి వివరాలు సేకరించాలని కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన వ్యవసాయ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 26,662 మంది రైతులకు 207 కోట్ల రుణాలను ఇప్పటి వరకు మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఫ్యామిలీ మ్యాపింగ్, ఆధార్ కార్డులలో తప్పులు దొరలడం లాంటి కారణాలతో అర్హత కలిగిన రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. రుణమాఫీ కోసం వ్యవసాయ అధికారులు చేయాల్సిన ఫ్యామిలీ మ్యాపింగ్ ప్రక్రియ మొత్తం 5,000 కుటుంబాలకు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,000 కుటుంబాలకు మాత్రమే మ్యాపింగ్ చేయడం జరిగిందని, ఇంకా దాదాపు 2,000 కుటుంబాలకు మ్యాపింగ్ చేయాల్సి ఉందని అనిరుద్ధ్ రెడ్డి చెప్పారు. రుణమాఫీ చేయాలి, దీంట్లో మళ్ళీ వాళ్ళకు ఒక డౌట్ ఉంది, 2 లక్షల పైన అనేది కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోయినారు. కాబట్టి ఈ డ్రైవ్ చేసి 10 రోజుల లోపల నాకు ఈ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో డీటెయిల్స్ మీరు రైతులు ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీకోసం మళ్ళీ మా దగ్గర డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. మేము భయపడాల్సిన అవసరం లేదు. డేటా ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా నాకు ఇవ్వండి. అది కూడా నేను బ్యాంకర్స్తో మ్యాచ్ చేసుకొని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తాను. దాని తర్వాత ఎవరి పేరు దొంగ పేర్లు ఉన్నాయో అది అన్ని కంప్లైంట్ తీసుకుంటాం, కంప్లైంట్ తీసుకొని ఫైనల్ చేస్తాం. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, 4 ఊర్లకు వచ్చినాయి మాకు ఎందుకు రాలేదంటున్నారు. టోకెన్స్ ఆ 4 ఊర్లకే రిలీజ్ అయినాయి. ఈ వల్లూరు, దండపూరు, విస్తారంలో ఉన్న కొన్ని సరిపోతుంది. ఇప్పటి వరకు టోకెన్ పీడిఎఫ్ రిలీజ్ చేయలేదు. పీడిఎఫ్ రిలీజ్ చేస్తుంటే ఈ మంత్ లో మనీ వచ్చేస్తుండే. అవార్డు ఇప్పుడు పాస్ చేస్తాం కదా, 14 అయినాక లేదా మనీ క్యాన్సిల్. ఇప్పుడు కొత్తగా అమ్మ పాత అవార్డు కాదు, ఇప్పుడు 14 దాడు మళ్ళీ వల్లూరు మొత్తం చెక్ చేస్తాం, చేసే కొత్త అవార్డు పాస్ చేస్తాం. వాళ్ళు అనుకున్నట్టు ఆ పాత పేర్లు గీత పేర్లు ఏం పోవు. ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని గురించి డీటెయిల్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. మన జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 207 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఈ 207 కోట్ల రూపాయలు దాదాపు 26,000 మందికి రుణమాఫీ జరిగింది. 26,000 రైతులకి, 26,000 రైతులకి. అయితే కొన్ని గ్రామాలకు పోయినప్పుడు కొంతమంది మాకు రుణమాఫీ కాలేదని చెప్పి కొంతమంది రైతులు నా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ని పిలిచి మా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పినాము 2 లక్షల రూపాయల వరకు. మా సీఎం గారు కూడా చెప్పినారు, 2 లక్షల రూపాయల పైన ఎవరికైనా ఉంటే వాళ్ళ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తే 2 లక్షల రూపాయలు కూడా విడతారు వాడిగా, అది కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. అదే కాకుండా 2 లక్షల రూపాయలు ఉన్న కూడా చాలా మంది ఉన్నారు, ఆ డేటా కావాలని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమందికి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, కొంతమందికి వాళ్ళ హస్బెండ్ 150,000, భర్త 150,000 ఒక బ్యాంక్లో లోన్ ఉంటే, భార్యకి 150,000 రూపాయలు ఇంకొక బ్యాంక్లో లోన్ ఉంటే వాళ్ళకి అమౌంట్ ఎట్లా పే చేయాలి. ఇంకా కొంతమందికి పిల్లలకి పెళ్ళి అయినా కానీ కూడా అప్డేట్ కాలేదు. ఇలాంటి వాళ్ళ అందరి డేటా ప్రతి గ్రామంలో ఈరోజు డబ్బు సాటించి రేపటి నుండి 10 రోజుల వరకు ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ పర్యటించి డేటా మొత్తం రైతుల నుంచి ఎవరికి అయ్యింది ఎవరికి కాలేదో ఆ డేటా అంతా సేకరించి ఎవరికైతే కాలేదో ఖచ్చితంగా నేను మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ దగ్గర వెళ్ళి ఇవందరికి వీళ్ళకి కూడా మొత్తం రైతు రుణమాఫీ చేయిస్తానని చెప్పి కూడా మాటిస్తూ 2 లక్షల పైన ఉన్న వారికి కూడా ఎట్లయితే మా సీఎం గారు చెప్పినారో ఆ అడిషనల్ అమౌంట్ కూడా వాళ్ళు పే చేస్తే, వాళ్ళకు ఒక డౌట్ ఉందని ఇప్పుడు పే చేస్తే మాకు ఎప్పుడు వస్తుందని చెప్పి త్వరలోనే మా ప్రభుత్వం కూడా అది దాని గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు పే చేయండి, దాని తర్వాత మీకు రుణమాఫీ జరుగుతుంది, మీకు కావాల్సిన మళ్ళీ లోన్ తీసుకోండి. మళ్ళీ నేను బ్యాంకర్స్ని కూడా బుధవారం నాడు వాళ్ళందరూ పిలవడం జరుగుతుంది, వాళ్ళ దగ్గర కూడా డేటా తీసుకుంటాను. తీసుకొని ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళకి మళ్ళీ లోన్స్ కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతులను కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కూడా బ్యాంకర్స్కి చెప్పడం జరుగుతుంది. రైతులు కూడా మీకు కూడా చెప్తారు, ఏం భయపడాల్సిన పని లేదు, బ్యాంకర్స్ కొంతమంది పిలిచి కూడా మిమ్మల్ని బెదిరిస్తారు పైసలు పెట్టమని చెప్పేసి, మీరేం భయపడాల్సిన పని లేదు, అట్లాంటివన్నీ ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను బ్యాంకర్స్తో మాట్లాడతాను. బ్యాంకర్స్ కూడా రైతులపైన ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ 10 రోజుల
ప్రతి గ్రామంలో ఎవరికైతే రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్నారో జరగలేదు, ఫ్యామిలీ మ్యాపింగ్ కాలేదు, మీకు పెండింగ్ ఉన్నదో ఆధార్ కార్డ్తో మ్యాచ్ మిస్ మ్యాచ్ అయినా కానీ, బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ గ్రామాలకు వస్తారు, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, ఈ డేటా కలెక్ట్ చేసుకొని నేను గవర్నమెంట్తో మాట్లాడి పట్టి విక్రమార్గులతో మాట్లాడి తొందరలోనే ఈ రుణమాఫీ అయ్యేటట్టు కూడా నేను కృషి చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను.